హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నరసన్నపేట నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో 2024లో నరసన్నపేట నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికన్నా ముందు 2019లో ఈ నియోజకవర్గాన్ని అసలు ఏం జరిగింది దాని కథ అంతా కూడా మీ ముందరికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో నరసన్నపేటలో 2019లో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 86,797 ఓట్లు అయితే వచ్చాయి. అలాగే టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 67,242 ఓట్లు వచ్చాయి. అలాగే జనసేన పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 2,462 ఓట్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 19,555,000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మీద గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇది గతం, అంటే 2019లో జరిగిన ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ అన్నమాట. సో ఇప్పుడు 2024లో ఏం జరుగుతుంది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, అలాగే మెజారిటీ ఎంత రావచ్చు, ఏ పార్టీ గెలవచ్చు అన్న పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో మీ ముందరికి తీసుకొస్తున్నాను. అంతేకాదు, మీరు ఒక ముఖ్య విషయాన్ని అయితే గమనించాలి, ఈ 2024 ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ సింగిల్గానే పోటీ చేస్తుంది. గతంలో 2019లో టీడీపీ జనసేన అవి పొత్తు లేకుండా పోటీ చేశాయి. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరంలో టీడీపీ జనసేన అలాగే మరికొన్ని పార్టీలు కలిపి పొత్తు పెట్టుకుని పోటీ అయితే చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ సింగిల్, అలాగే టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు కలిపి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని మైండ్లో ఉంచుకుని తయారు చేసిన సర్వే అనమాట ఇది. సరే, ఇక 2024లో ఎవరు గెలవబోతున్నారో చూసేద్దాం, నరసన్నపేటని ఎవరు కైవసం చేసుకోబోతున్నారో కూడా చూసేద్దాం. సో నరసన్నపేటలో 2024లో వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గాన్ని 80% వరకు తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. అంతేకాదు, జనాలు కూడా వైఎస్ఆర్సీపీకి ఈ పట్టు నరసన్నపేట నియోజకవర్గాన్ని అప్పగించాలి అని చూస్తున్నట్టయితే తెలుస్తుంది. టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు కలిపి వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ 80% వరకు, అంటే 100కి 100% అని చెప్పలేను, 100కి 80% వరకు వైఎస్ఆర్సీపీ ఈ సీటు కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనిపించట్లేదు. అంతేకాదు, గెలిచే పార్టీ 6,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మెజారిటీ తగ్గొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ ఈ సీట్ను కైవసం చేసుకోవడంలో ఎలాంటి ఇదైతే ఏమి కనిపించట్లేదు. సో ఇలాంటి వీడియోలు, ఇలాంటి సర్వేలు, ఏపీకి సంబంధించిన 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేలు అయితే మన ఛానల్లో ఉన్నాయి, మీరైతే చూడొచ్చు, వీక్షించవచ్చు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన పూర్తి న్యూస్ అప్డేట్స్ని అయితే మీ ప్రభు న్యూస్ ఛానల్ ద్వారా మీ ముందరికైతే తీసుకొచ్చే బాధ్యత నాది. సో మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై.